శిక్షా సప్తాహ్ కార్యక్రమం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డే 1 గ్రేడ్ 11 మరియు 12 11 12 తరగతులు. నీటిని సేవ్ చేయండి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి వంటి నినాదాలతో పోస్టర్లు. 2 పజిల్స్, సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ పై దృష్టి పెట్టండి. 3 గేమ్స్, సబ్జెక్ట్ సంబంధిత గేమ్లు, చారిత్రక కట్టడాలు, రేఖాగణిత ఆకారాలు, శరీర నిర్మాణాలు మొదలైన 4 3D నమూనాలు. 5 బోర్డ్ గేమ్స్. 6 వాల్ చార్ట్లు, ఏదైనా ఆసక్తికరమైన అంశం. 7 రీడింగ్ క్లబ్లు, సెకండరీ 6 నుండి 10 తరగతులు. 1 పజిల్స్ మరియు ఛాలెంజింగ్ కార్డ్లు. 2 గేమ్స్, లూడో వంటి కొత్త గేమ్లను సృష్టించండి. 3 లోకల్ అందుబాటులో ఉన్న మెటీరియల్తో తయారు చేసిన బొమ్మలు. 4 తోలు బొమ్మలు. 5 స్వీయ వివరణాత్మక స్టోరీ కార్డులు. 6 ఆహారం మరియు కూరగాయలపై చాట్ తయారీ, స్థానిక మార్కెట్, నా కుటుంబం. 7 రీడింగ్ క్లబ్, ప్రిపరేటరీ గ్రేడ్లు 3 నుండి 5. 1 చార్ట్ మేకింగ్, కూరగాయలు, జంతువులు, నా కుటుంబం. 2 పేపర్ లేదా చార్ట్తో కలర్ఫుల్ బాక్స్లు. 3 కార్డులు, జంతువులు, వృత్తులు, పండ్లు, కూరగాయలు మొదలైనవి. 4 మాస్క్, చార్టులతో జంతువులు, పక్షులు, పండ్లు ముఖం మీద ధరించి ఫోటోలు తీయడం. 5 రీడింగ్ క్లబ్ మరియు స్టోరీ టెల్లింగ్ సెషన్. పునాది దశ 3 నుండి 8 వయస్సు వర్గం, 3 సంవత్సరాల అంగన్వాడీ, ప్రీస్కూల్ మరియు గ్రేడ్ 1 మరియు 2. 1 జాదువీ పితర కార్యకలాపాలు. 2 ఈ జాదువీ పితర కార్యకలాపాలు. 3 తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులచే చిన్న స్కిప్. 4 టమ్ మరియు హ్యాండ్ పెయింటింగ్. 5 ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులచే జానపద సాహిత్యం. 6 స్టోరీ టెల్లింగ్ క్లబ్లు, కథలు చెప్పడానికి తల్లిదండ్రులను ఆహ్వానించవచ్చు.